అంటే అతను ఎట్లా అంటే మొత్తం ఒక మనిషి నమ్మితే ఆయన కోసం ఏమైనా చేసేస్తాడు మా ప్రొడ్యూసర్ గారు. అందరినీ ఫ్యామిలీ లెక్క, ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేసి నన్ను ఒక తమ్ముని లెక్క, వీళ్ళందరినీ ఫ్రెండ్స్ లెక్క, అండ్ మా యాక్టర్స్ని అందరినీ చాలా ప్రేమతోని ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ ద క్వీన్ ఆఫ్ ది ఈవినింగ్ మాట్లాడబోయే ముందు కొడైక్లో ఫణి గారికి ఇట్లా మేఘాలు హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాయి, కాసేపటి తర్వాత ఆయన కనిపించలేదు కూడా. అలాంటి మేఘాలతోటి కూడా మీరు మాట్లాడినటువంటి మీరు ఫణి గారు, ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీ కోఆర్టిస్ట్ సురేన గురించి చెప్పాలి మీరు. అది సంగతి ఇందాక నుంచి అంటాను, ఏంటి అనుకున్నాను నేను. హాయ్ అండి, నమస్తే. టైటిల్ వచ్చేసి శబరి. నిజంగా ప్రొడ్యూసర్ అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని నేను చెప్పట్లే. అన్న నన్ను మోసం చేసిండు, అన్న మోసం చేసిండు. ఎందుకంటే ఇది మంచి సాఫ్ట్ సినిమా, మంచి కామెడీ సినిమా అనుకున్నా. మా బేబీ సునాయన అంటారు ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సునాయన గారు, నేను మంచి కామెడీ సీన్స్ చేసాం. అప్పుడు నాన్ స్టాప్ పంచులతోటి ఫనీ, మన కామెడీ సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లో అదిరిపోద్ది. కట్ చేస్తే మొత్తం ఇక్కడేమో దేక్తాడి పోచమ్మ గడి వచ్చేవర్తాన్ని. ఆ ట్రైలరు నిజంగా అమ్మతోడు లైట్లు పనిచేసిండ్రు చూడమని చెప్పి నేను ముందు కూర్చోబెట్టిండ్రు. సూపర్ మీదకి వస్తాను, సూపర్ ముందుకు పోతాను, లైట్ వేసిండ్రు, మంచిగా అనిపించింది. తర్వాత నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అన్న, కెమెరామెన్ అన్న బా సూపర్ తీసినావు. నిజంగా ఇవాళ రేపు మస్తు ఎంత ఒకళ్ళొకళ్ళు పోటీ పోటీ చేస్తున్నారు. ఓ సునాయన గారి గురించి చెప్పాలి, ఆవిడ కామెడీ పంచులు, ఆవిడ టైమింగ్, నేను టైమింగ్ ఆ సీన్లు రెండు మూడు సీన్లు చేసాము. ఒక్కటి నాన్ స్టాప్గా నేను పంచులు వేస్తుంటే ఆవిడేస్తున్నారు, ఆవిడేస్తు నేను వేస్తాను, చివరికి కట్ చెప్పినా కూడా పట్లే పంచులు వేసుకుంటూ పోయినాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీలాంటి పెద్ద ఆర్టిస్టులతో చేయటం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతే, ఓకేనా, థ్యాంక్ యూ చెప్పేసి. అదేవిధంగా మా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ హీరోనా హీరోయిన్నా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఫైటింగ్లు చేసేస్తారు, ఎమోషనల్ చేసేస్తారు, సీరియస్. మేడంతో ఇంకో సినిమా కూడా చేశా, ఆ మామూలుగా లొకేషన్కి వచ్చింది, మంచి శారీ కట్టుకొని ఇట్లా నెమ్మదిగా ఇట్లా మంచిగా హాయ్ 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 ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇట్లా మీదకి వచ్చేసి ఫైటింగ్లో ఉట్టి ఇట్లా కొట్టుతున్నారు. అమ్మ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో చేయటం మాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఆ లొకేషన్లు చూస్తేనేమో అసలు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అన్నట్టు చాలా సైలెంట్గా హాయ్ 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 ఇలా ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తేనేమో మొత్తం వైలెంట్ 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 బా బా ఇట్లే అవుతున్నారు. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మాత్రం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూడండి, ఫ్యామిలీ అందరూ నుంచొని మీ దండం పెడతా జర మూడో తారీఖు వస్తుంది చూడండి అన్నట్లేరా, ఒక్కొక్కరు చూడండి ఎంత జాలీగా అందరు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా దయచేసి, ఇది చిన్న సినిమా అనుకుంటున్నారు కాదు, ఇది మనసున్న మనిషి తీసిన సినిమా, అందరు మనుషున్న మనసులు చేసిన సినిమా, కష్టపడి చేసాం. కొడైకెనాల్లో పొద్దు పొద్దున పోతేనేమో చలి, మధ్యాహ్నం పూట సురుమనే ఎండ అంటుంది, పొద్దునే మూడు నాలుగు స్వెటర్లు వేసుకొని పోయేటండి. ఇట్ల పోయినా తీస్తేనేమో మొత్తం తర్వాత మేఘాలు ఇట్లా మేడ అన్నట్టు ఇట్లా మేఘాలు ఇట్లా తగులుకుంటూ పోయినాయి. నిజంగా చాలా చాలా కష్టపడి కొన్ని రోడ్లు కూడా సరిగ్గా ప్రదేశాల్లో వెళ్ళాం. అసలు రోడ్లు కూడా చీపతి ఇట్లా పండుకొని పోయేది, ఇట్లా ఇట్లా పండుకొని ఇట్లా ఇట్లా పోయేది. నాయన జాగ్రత్త, వాడే హిందీలో ఏ అచ్చక్క హిందీ పాటలు పెట్టుకుని ఇట్లా పోయేటోడు, ఆడు కింద పడి మీద పడి లేపుకుండా పోయేటోడు. అంత కష్టపడి సినిమా చేసాం. ప్లీజ్ దయచేసి, నేను అనే సినిమా ఏంటంటే సినిమా చాలా చాలా బాగా వచ్చింది అని అందరు చెప్తారు కదా, మేము కూడా చెప్పేది అదే చెప్తాం. నిజంగా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతా సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. అందుకే ఫ్యామిలీ అందరం, మా ఫ్యామిలీ అందరూ కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ అన్న. నిజంగా ఇవాళ అందరు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా చూడండి, హిట్ చేయండి, మా అన్నకి చాలా చాలా డబ్బులు వస్తాయి, మీకు ఇట్లాంటి సినిమాలు చాలా చాలా చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఫనీ కౌలర్. థ్యాంక్స్ ఫణి గారు. అండ్ ఎస్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ శశాంక్ గారు. అందరికీ నమస్కారం అండి, హాయ్ ఎవ్రీబడి. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. సబరి సర్ప్రైజ్ అని చాలా జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ. సో అండ్ ఇది నాకు పర్టికులర్గా ఏప్రిల్ 11th అనేది వెరీ మెమొరబుల్ డే అండి, నా ఫస్ట్ సినిమా అయితే ఈరోజే రిలీజ్ అయింది 21 years back. సో దిస్ ఒకేషన్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, అందరికీ స్పెషల్ డెఫినెట్లీ. ట్రైలర్ లాంచ్, మన సినిమా పనిచేసిన వాళ్ళందరికీ ట్రైలర్ లాంచ్ అయిన ఎనీ ఈవెంట్ ఆఫ్ ద సినిమా ఈజ్ వెరీ స్పెషల్, నాకు పర్సనల్గా డబుల్ స్పెషల్. సో నేను కూడా మీతో పాటు ఇప్పుడే ట్రైలర్ చూశాను, సో మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే టోటల్గా ఫ్లైట్ అయిపోయాను ట్రైలర్కి. అంటే డెఫినెట్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు May 3rd రిలీజ్ అయినప్పుడు చూడాలి అని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా చూడండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్.
ఎస్పెషలీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా డబ్బులు కలెక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా మంచి ప్రొడ్యూసర్ అందరూ అంటున్నారు మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి. ఎస్ అండి, డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. సో అలాంటి ప్రొడ్యూసర్కి డబ్బులు బాగా వస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి, అందరికీ అవకాశాలు వస్తాయి. సో ఐ ట్రూలీ విష్ ఇట్ షుడ్ బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ ఫస్ట్ అండి. అందరికీ ఇంపార్టెంట్ బట్ మా ప్రొడ్యూసర్ కోసం 100% డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని ఐ ట్రూలీ విష్. సో కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ, ఇందాక మా బ్రదర్ అన్నీ చెప్పేశాడు మొత్తం. సో నేను అదే రిపీట్ అంటాను. సో అందరు చాలా కష్టపడ్డారు, హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమాకి. సో హోప్ఫుల్లీ దట్ హార్డ్ వర్క్ విల్ టర్న్ ఇన్ టు హ్యాపీ ఫ్రూట్స్ ఫర్ అస్. సో ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దిస్ ఫిలిం బికమ్ బిగ్ సక్సెస్ అండ్ గివ్స్ అస్ మోర్ ఆపర్చునిటీస్. సో నేను నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కి థ్యాంక్స్. అండ్ లాస్ట్లీ వరలక్ష్మి గారి గురించి, పవర్ హౌస్ పర్ఫార్మర్ అండి. అంటే ఒక స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఇంకో యాక్టర్ కో యాక్టర్స్కి కొంచెం మో ఏమవుద్దో, మనం అసలు కనిపిస్తామా కనిపించమా ఈమెతో చేసేటప్పుడు అనిపిస్తుంది. బట్ ట్రూలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ వర్కింగ్ విత్ హర్. ఐ టోటలీ ఎంజాయ్డ్ అండ్ యూ విల్ గెట్ స్టన్డ్ అండి విత్ హర్ పర్ఫార్మెన్స్. సో ట్రైలర్లో ఏదైతే చూసారో ఇట్ జస్ట్ శాంపుల్ మాత్రమే. సో May 3rd థియేటర్స్కి రండి, యూ విల్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ సార్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అన్నీ కలిపి ఒకటే సార్ చెప్తాను. కానీ దానికంటే ముందు మన గెస్ట్లు మన కోసం వారి సమయం మనం కదా, బా తల్లి పిల్లని ఆయన కదా అని. ఓకే, సో వరుణ్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ మహేంద్ర గారి గురించి ఉన్న అనుబంధం అన్నీ మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అండ్ సో మహేంద్ర గారు ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉందని నాకు నిన్న మొన్న చెప్పినట్టున్నారు. అండ్ వెంటనే డెఫినెట్గా ఆయన కోసం నేను 100% ఇక్కడికి వచ్చాను. అండ్ అందరూ చెప్పారు మహేంద్ర గారి గురించి, ఆయనకి ఈ సినిమాతో చాలా డబ్బులు రావాలి ఇవన్నీ చెప్పారు. బట్ మహేంద్ర గారి గురించి ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, చాలామంది ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ అయ్యాను, డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యాను. బట్ యూనో ఒక మనిషి అంటే ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు నిజంగా నేను ఫిదా అయిపోయాను. సో హిజ్ ఆయన వ్యక్తిత్వంకి అండ్ మరి ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నాను. సో నేను బేసిక్గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా కూడా, ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి వరలక్ష్మి గారితో నేను మనం ఒక సినిమా చేసాం. యాక్చువల్లీ మైకెల్లో నేను కూడా చేశాను అనమాట. కాంబినేషన్ లేదు. సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ట్రైలర్ చాలా ఇంట్రీగింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ May 3rd రిలీజ్ అవుతుంది సినిమా. సో తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మా సినిమా కూడా బాగా ప్రమోషన్ చేస్తారు సార్. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి పెద్ద హిట్ చేయండి. అండ్ అలాగే శశాంక్, మై బ్రదర్ శశాంక్, ఈజ్ చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం మనం. సో నాకు ఎప్పటి నుంచో నా ఇనిషియల్ డేస్ నుంచి పరిచయము. అండ్ ఇట్స్ గుడ్ టు సీ యూ అండ్ హోప్ దిస్ మూవీ రాక్స్ ఫర్ యూ ఆల్సో. అండ్ మిగతా క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంకో పవర్ హౌస్ అమర్దీప్ గారు ఈజ్ ఆల్రౌండర్. సో ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అబౌట్ మహేంద్ర గారు. అండ్ ప్లీజ్ విష్ సక్సెస్ ఫర్ శబరి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చిన్న పాయింట్ చెప్పాలి. వరుణ్ అన్న అంటే గుర్తొచ్చేది హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, మా కాలేజ్ డేస్లో. శశాంక్ అన్న అంటే సై మూవీ. అండ్ ఫనీ అన్న అంటే ఆబ్వియస్లీ అల్టిమేట్ కామెడీ టైమింగ్. వరలక్ష్మి గారు నేను ఫస్ట్ టైం చూసిన మీ సినిమా తారే తప్పటి. ఎస్, ఆ సినిమాలో చూసిన తర్వాత అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా చేస్తారా, ఇలా కూడా చేస్తారా అనుకుని ఒక అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అంత బాగుంటుంది, బ్యూటిఫుల్. బాలా గారితో చేసిన మూవీ
ఇది కూడా శబరి అనే మూవీ కూడా కంపల్సరీగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్కి. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అన్ గోల్డెన్ హార్ట్ అండి, అంతే. అంటే ప్రతి ఒక్కరు అలానే చెప్తా పోతారు కానీ ఆయనతో ట్రావెల్ అవుతా ఉంటాం కదా, మాకు తెలుసు హడావిడిగా ఏది చేయనివ్వరు. ఏ అయిపోవాలి ఇది అయిపోవాలని అసలు ఏది లేదు. చేశారా, ఓకే టైం తీసుకున్నారా, చూడండి క్లారిటీ ఉందా, ఓకే నెక్స్ట్ వెళ్దాం అని ఆచి తూచి ప్రశాంత్ అంటే ప్రతిదీ ఒక నీట్గా డిజైన్ చేసిన ఫార్మాట్లో తీసుకెళ్లే ఏకైక ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎక్కడో ఉన్నవాన్ని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేందర్ గారు. అండ్ నమ్మి నా ఫ్రెండ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా కూడా వస్తుంది, వర్ణన సినిమాతో పాటు మా సినిమా కూడా ప్రమోషన్ ఉంది, తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిలీజ్ అయిన తర్వాత హ్యాట్రిక్ హిట్స్ వేరే, మీరు స్టార్ట్ చేయడమే హ్యాట్రిక్తో స్టార్ట్ చేశారనమాట, ఇది ఇంకో సర్ప్రైజ్. సరే, నౌ ది స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ వరలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యూజువల్గా క్యారెక్టర్ రోల్ చేసుకొని మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు అయితే నేనే లాస్ట్ వంతు నేనే కవర్ చేయాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉండే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఒకేజన్. అందరూ వచ్చి ఒకే మాట, ఒక కామన్ డినామినేటర్ లాగా మహేంద్ర గారి గురించి మాట్లాడారు. అంటే దీనికి ఎక్స్ట్రా పేమెంట్ లేదు నిజంగానే, ఒక లవ్తో మాట్లాడుతున్నారు నిజంగా. ఒక నేను ఒక చిన్న రోంత్ పేరు చేసుకోండి, నేను రోంత్ మాట్లాడాలి ఇవాళ రోజు. వెన్ ఐ సైన్డ్ శబరి విత్ మహేంద్ర గారు, అప్పుడు వచ్చి ఇంకా అప్కమింగ్ కాదు బట్ అన్ని హిట్స్లు అన్ని ఇంత పెద్ద పేర్లు అప్పుడు నేను ఇంకా చేయలేదు, చేస్తున్నాను. బట్ ఆ టైంలో వచ్చి హీ సైన్ మీ మచ్ మచ్ ఎర్లియర్ ఫర్ శబరి. అండ్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫీమేల్ మీద ఒక నమ్మకం పెట్టేసి ఈ కథ చేస్తాము, నాకు నమ్మకం ఉంది, దట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు శబరి వచ్చి ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ నమ్మేసి ఈ సినిమా ఇచ్చారు, దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్ మహేంద్ర గారు. నిజంగానే ఇట్స్ వెరీ కమెండబుల్ యూనో దట్ యూ ట్రస్టెడ్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ అండ్ సెడ్ ఓకే టు ఇట్. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఇంకా చేస్తారు, చాలా బాగుంది. అండ్ నిజంగానే ఒక ప్రొడ్యూసర్గా వచ్చి మీరు ఎక్కడ వచ్చి ఒక కాంప్రమైజ్ అని లేదు, ఆ టైంలో వచ్చి ఒక బడ్జెట్ అనుకోండి బట్ అది కూడా తాటింది. అండ్ అప్పుడు వచ్చి వాళ్ళు ఏం అనుకోకుండా లేదు, మీకు అంత మా ఈ కాలంలో వచ్చి ఈ మార్కెట్ ఉందా, బాక్స్ ఆఫీస్లో రెవెన్యూ వస్తుందా, ఇవన్నీ థింక్ చేసుకుండా ఒక సినిమా బాగా రావాలి, దానికి ఏం ఖర్చు పెట్టాలో పెట్టారు మీరు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక చిన్న సినిమాలాగా మీరు అని అనుకోలేదు, అంత పెద్దగానే మీరు ఖర్చు పెట్టారు నాకు తెలుసు పర్సనల్గా, మీరు ఎంత మీరు దీన్ని కష్టపడ్డారని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనల్ సార్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్, ఫర్ హ్యావింగ్ బ్రింగింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ నాతో పాటు మయం గోపి గారు ఇక్కడ లేదు, సార్ టాక్ అబౌట్ మయం గోపి గారు, ఆయనతో పాటు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. గణేష్ వెంకట్రామ్తో పాటు చాలా సీన్స్ ఉన్నాయి అండ్ శశాంక్తో పాటు అండ్ సునైనా జాయ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ ఒక సినిమా చేసేది ఎంత కష్టమో అందరికీ ఆల్రెడీ తెలుసు. ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు ఒక మాటలు చెప్పేశారు మంచిదా లేదా అని, బట్ ఒక సినిమా చేసేకి చాలా కష్టపడతారు. ఒక ప్రతి మందు వచ్చి ఒక లైట్ టెక్నీషియన్ నుంచి ఒక సౌండ్ టెక్నీషియన్ నుంచి ఏమైనా అది బాగా చేయాలి, ఒక సినిమా లేదంటే వాళ్ళకి పని లేదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక నచ్చిన విషయం నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, ఎందుకంటే ఒక సినిమా చిన్నదా పెద్దదా వాళ్ళు చూసలేదు, ఒక సినిమా బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, అది నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ. నిజంగా ఐ హావ్ సీన్ దట్ పర్సనలీ. అండ్ దాంట్లో ఒక చిన్న సినిమా, ఒక హనుమాన్ ఒక సినిమా వచ్చింది బట్ దాన్ని అంత పెద్ద హిట్ చేసింది వచ్చి తెలుగు ప్రేక్షకులకే, సో అది దానికి థ్యాంక్స్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాని మీరు చూస్తే మీరు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు, మీకు లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్, మీరు ట్రైలర్ చూసారు, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్ అండ్ యు విల్ బీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉంటారు ఫుల్గా. థ్యాంక్ యూ నాని గారు అండ్ రాహుల్ గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ, ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ వాజ్ నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అంత బాగుంది, ఒక ఫీల్ అవుతుంది కదా ఓకే మేము కూడా ఒక మంచి సినిమా చేసామని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశాంక్ బింగ్ అ వండర్ఫుల్ కోస్టార్ త్రూ ద ఫిల్మ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయానంటే సారీ, థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ మేకింగ్ మీ డాన్స్, చాలా రోజుల తర్వాత డాన్స్ చేశాను ఈ సినిమాలో, సో నీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ నందు మాస్టర్ ఫైట్ చేసి దానికి థ్యాంక్స్. ఇంకెవరన్నా మర్చిపోయినా,
నా టీంతో వాళ్ళు నేను చెప్పాలి. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నా మేకప్ గారు రమేష్ అన్న, నా హెయిర్ డ్రెస్సర్ శ్రీధర్. ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన మాన్సాకి చాలా థ్యాంక్స్, మాట్లాడలేకు, బట్ షీఈస్ డూయింగ్ ఆల్ మై ఫిల్మ్స్ ఆఫ్ లేట్. ఈ సినిమాలో స్టార్ట్ చేసింది, బట్ అన్ని సినిమా అదే చేస్తుంది నా కోసం. సో థ్యాంక్ యూ మాన్సా. నా రెండు అసిస్టెంట్ ప్రభు అండ్ సోని, థ్యాంక్ యూ సో మచ్. నా మేనేజర్ ప్రవీణ్ గారు, అండ్ ఎవరికైనా సరే, బట్ లైక్ ఎవ్రీబడి సెడ్, మహేంద్ర గారు, ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ అ బిగ్ హిట్ ఫర్ యూ బికాస్ యూ డిజర్వ్ ఇట్. యు ఆర్ అ వండర్ఫుల్ జెంటిల్మెన్, అండ్ మన ఇండస్ట్రీలో వచ్చి ఒక మంచి ఆయన వచ్చి ఒక ప్రొడ్యూసర్గా వచ్చారు, చాలా చాలా ఒక మంచి విషయం. అండ్ ఇంకా మీలో మీలాగా ఉంటే ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా ఛాన్స్ ఇస్తారు. సో ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ ఐ ప్లీజ్ రిక్వెస్ట్ యూ, ఐ నో మీరు ఆల్రెడీ పోయి చూస్తారు ఏ సినిమా మీరు చూస్తారు, బట్ చూడండి, వెళ్ళండి, అండ్ ఇఫ్ ఎంజాయ్ ప్లీజ్ లెట్ ఎవ్రీబడి ఎల్స్ నో. థ్యాంక్ యూ సో మచ్. Wonderful, Andy. Thank you. Thank you so much. Now, the floor is open for the Q&A. Thank you. Q&A lo na gurinchi adagandi idi prashna cheppeddam malla delay enduku rendu sarlu kada adagandi mitrulaku vignapti. Hi, I'm Rajeshwari. My first question is to you, Varalakshmi Garu. You just mentioned from something that you just mentioned, taking from that, female oriented film cheyadam anedi for him, I think it's commendable, and for you also, because do you, and I'll ask you the question instead of saying something, that do you think that there is a bias for women oriented films, or let's say Yashoda Kani, inka other films also that you've acted, they did not get the success that they deserved? సో అది ఉందా అని ఒక క్వశ్చన్. కమింగ్ బ్యాక్ టు శబరి, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద సేఫ్ ఫార్మాట్ థ్రిల్లర్, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ విమెన్ ఇన్ ద లీడ్. సో హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ ద రోల్? దీస్ ఆర్ టూ డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే మీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి, ఐ డోంట్ థింక్ దిస్ అ బయస్ అనేది. ఐ థింక్ ఇఫ్ యూ మేక్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో వచ్చి రాజి వచ్చింది, గంగూబాయి వచ్చింది, దే ఆల్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అండ్ దే ఆల్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ద బయస్ అనేది. ఐ మీన్ ఫస్ట్లో ఉండింది, బట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బికమ్ మచ్ బెటర్. అండ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏమంటే ఆడియన్స్ వచ్చి ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయారు. అంటే ఫస్ట్ లాగా లేదు, అంటే హీరో వస్తేనే మేము పోయి చూస్తామనేది లేదు. ఒక సినిమా బాగుంటే దాంట్లో మంచి టాక్ వస్తుంది, మంచి టాక్ వస్తే ఖచ్చితంగా పోయి వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద స్క్రిప్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. మన సినిమా కోసం నేను చెప్పలేదు, బట్ ఎనీ మూవీ డన్ వెల్ అండ్ ఐ థింక్ ఇఫ్ యూ గివ్ గుడ్ కంటెంట్ నౌ డేస్, ఐ థింక్ ఇట్ వర్క్స్. అండ్ యాజ్ ఆఫ్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఎప్పుడు వచ్చి ఒక ఫీమేల్ సెంటర్ చేసేది వచ్చి ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ ఉమెన్ ఆల్సో, బికాస్ ద హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ హర్ and the pivotal character in Shabri is me. So for me it was very exciting, and it was my first Telugu female centric film. Tamil lo chala chesanu, but Telugu lo it was my first film, so I'm also a little bit eagerly waiting to see what the response is. Yeah. అవును సార్, వచ్చే ముందు బీపీ మాత్రం తీసుకుని వచ్చాను సార్ నేను. చాలా ప్రెషర్ ఉంది, అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి చాలా ప్రెషర్ ఉంది. అంటే జనరల్ గా ఇట్లాంటి సినిమాలకి కొంచెం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఆదరణ, కానీ అట్లాంటప్పుడు మీరు లీడ్ తీసుకున్నప్పుడు ఎలా చూస్తారా చూడరా అనేది ఒక రకంగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం, అది ఎట్లా మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, అది ఎట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు తెలియలేదు. అంటే ఏదైనా ట్రై చేసుకుని ఉండాలి, అది ఫెయిలర్ అయితే కూడా పర్వాలేదు, బట్ నెక్స్ట్ స్టెప్లో వచ్చి ఒక సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్, ఎవ్రీ టైమ్ యూ ట్రై యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్, అది సక్సెస్ అవుతుందా లేదని మన చేతిలో కాదు. అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%, అండ్ మన వైపులో నుంచి వి హవ్ గివెన్ ఆల్ ఆ హార్డ్ వర్క్. ఇప్పుడు అది దేవుడి చేతిలోనో ప్రజల చేతిలోనే ఉంది, అది ఎట్లా జరిగిందని మన చేతిలో కాదు. అంటే మహేంద్ర గారి వైపు నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ఆ కాస్ట్ నుంచి అందరూ వాళ్ళు 100% ఇచ్చినారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ సెట్రికో మేల్ సెట్రికో, అంటే వీళ్ళు కూడా మేలే కదా, మేము ఫీమేల్ అనేది కదా, అందరూ అంటే యాక్టర్స్ అనేది అందరూ ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. బట్ సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజన్ట్, అది మన చేతిలో కాదు. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గివ్ ఇట్ అవర్ 100%, అంతే నేను నా నమ్మేది అదే. ఇప్పుడు వరకు చాలా రోల్స్ చేశారు వర్సటైల్, ఇది ఎలా డిఫరెంట్ ఉంటుంది మీ అంటే ఫుల్ సినిమాలో నేను ఉన్నాను సార్, దీనికి ముందు వచ్చి క్యారెక్టర్ రోల్ వచ్చేసాను, ఈ సినిమాలో ఫుల్గా ఉన్నాను సార్, అందులో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నేను ట్రై చేస్తాను, ముందు కూడా చెప్పినాను ఇంటర్వ్యూల ముందులో, నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, ఒక్కొక్క సినిమాలో ఒక డిఫరెంట్ వేరియేషన్ మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. షబ్రిలో కూడా అది జరుగుతుంది, అండ్ ఐ నెవర్ ఫీల్డ్ మై ఆడియన్స్ సో ఫార్, ఐ హవ్ ఆల్వేస్ గివెన్ ద ఆడియన్స్ సంథింగ్ డిఫరెంట్, అది గుడ్ ఆ బ్యాడ్ అని తెలియదు, బట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాను. అండ్ దీంట్లో వచ్చి మీరు ట్రైలర్ చూసినట్టు ఒక
ఒక మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక ఇమోషనల్ సైడ్ ఉంది, ఆల్సో దేర్స్ ఎ థ్రిల్లర్ జానర్, ఒక సైకో థ్రిల్లర్ కూడా మీకు అనిపించుంటుంది. సో దేర్స్ ఎ డిఫరెంట్ యాంగిల్ టు దట్ క్యారెక్టర్. లైట్ గా గ్రే ఆ, పాజిటివ్ ఆ, నెగిటివ్ అలాంటి క్యారెక్టర్ నాకు చెప్పలేదు, బట్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ డెఫినెట్ లైక్ ఇట్. హాయ్ వరలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు ఆస్క్ అంటే ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ విచ్ ఇస్ రియల్లీ గుడ్, బట్ ఎక్కువ మంది డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. యూ ఆల్సో డిడ్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ ఇన్ ద స్పీచ్. ఇస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ థింగ్ వై హి ఇస్ బీయింగ్ లెఫ్ట్ అవుట్? నో, ఐ థింక్ హి డిడ్ జస్ట్ కమ్ టుడే, బట్ యాజ్ యు సీ ఇట్స్ ఆల్ హిస్ వర్క్ ఓన్లీ. ఇట్స్ నాట్ వి హావ్ నాట్ డైరెక్టెడ్ ద ఫిల్మ్, అనిల్ సార్ ఓన్లీ హస్ డైరెక్టెడ్ ద ఫిల్మ్. ఐ థింక్ హి కుడెంట్ మేక్ ఇట్ టుడే ఫర్ సమ్ రీజన్స్, ఐ డోంట్ నో వాట్ ద రీజన్స్ ఆర్, బట్ అనిల్ సార్ ఐ థింక్ ఇట్ వాస్ హిస్ కాన్సెప్ట్, హిస్ బేబీ, హిస్ చైల్డ్. And I don't know why he's not here, but honestly speaking, I think the trailer that you see, Unijinga ok manchi thriller meeku ivvalante, I think he has tried and I think that is the best that outcome has come. So hopefully when you see it, you will also know about it. Yeah, cool. So coming to the trailer, it was packed well, but actually, you know, in our previous meetings also, you said me a couple of times that only you'll pick content that has some unique element inside it. So what is that unique element? Because I didn't notice any unique element, you know. These days, you know, after the arrival of OTT and all, if there is a kidnap, you know, there should be some different kind of killer. Recently I have seen, you know, an Amazon Vanarachi, you know, some all the peculiar elements are there. So what is that peculiar element that is there in this film? You are seeing the cinema, peculiar element is what you are seeing. ఈ పెక్యులర్ ఎలిమెంట్ ఇప్పుడే చెప్తే అండ్ మీరు సినిమా చూసలేదు, దానికి అర్థం కూడా లేదు, ఆమె సస్పెన్స్ మొత్తం పోతుంది. సో వాట్ యూ సా ద ట్రైలర్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద స్టోరీ లైన్, అంతే నేను చెప్పేది. ద ట్రైలర్ ఇస్ ద ట్రైలర్, బట్ వాట్ ఇస్ ద స్టోరీ లైన్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో దట్ ఇస్ ఓన్లీ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫిల్మ్. లైక్ ఐ డోంట్ వాంట్ గివ్ అవుట్ ద సస్పెన్స్ బికాస్ దట్స్ అ ప్రెటీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు ద ఫిల్మ్. సో దట్ ఇస్ సంథింగ్ ఐ కాన్. అండ్ ఫర్ థ్రిల్లర్ యూ నో ద సస్పెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ థ్రిల్లర్. సో అది నేను చెప్పేస్తే దెన్ ఇస్ నో పాయింట్ ఆఫ్ speaking so about I ask film. You know, the trailer has, you know, shades of Kshanam and Sridevi's Mom kind of films. What do you say? You're asking me if there are shades or no shades? They are there, I am saying actually. Every thriller in the world has shades of another film, sir. Anthu buddhivanthika evaru inka raledu ante Christopher Nolan okaru unnaru Dark Knight alanti cinema chesukopoyake. Every film is inspired by another film. There is always going to be ante thriller ante oka formula untundi, కామెడీ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంది. అంత బ్రెయిన్గా వచ్చి ఇంకా రింగ్ రా నాకు తెలియలేదు, బట్ యూ కెన్ డూ యర్ బెస్ట్ టు ట్రై అండ్ సర్ప్రైజ్ ది ఆడియన్స్ అంతే. అది కవర్డ్ ఇట్, డిడ్ ఐ సే ఇట్ రైట్? ఓకే. సో నౌ దట్ యు హావ్ సైన్డ్ యు నో దిస్ ఫిల్మ్ మచ్ ఎర్లియర్, ఇప్పుడు ముందే చేశారు కదా, బట్ ఆఫ్టర్ దట్ యు నో యువర్ రేంజ్ అండ్ ఇమేజ్ యాజ్ ఎ స్టార్లెట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్, యు నో, విత్ హనుమాన్, ప్రీవియస్లీ బాలకృష్ణ సార్స్ ఫిల్మ్ అండ్ ఆల్. నౌ డూ యూ థింక్ this particular characterization will meet the expectations because people might want to see you in more, you know? No sir, I don't honestly think so, because I feel whichever film I agree to or whichever film I do, I always give it my 100%. And ee cinema lo kuda it's a very different shade because okati it's the main lead of the film, obviously protagonist gane untundi, so obviously you know there is going to be an element of heroism in the film because that is the protagonist in the film. But you will see different shades as well. You will see a lot of things which, if you watch the script, you'll understand it. Because it's a psychological thriller. It's a psychological thriller. So if you see it, you'll understand the shades of the character. And I don't have any, it's a very nice movie, which I can just, that's all I can say. I don't choose easily. And if I choose, then definitely there is something to it. So that's the only thing I can say. Cool. All the best for the film. Thank and you also so much. Congrats on your engagement. Thank you. Thank you. Mamulga Shabari ante, సింబల్ ఆఫ్ లవ్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో ఈ సినిమాలంతా చాలా ఫిరోషియస్గా, తర్వాత వైలెంట్గా, ఆ శబరి క్యారెక్టర్కి డిఫరెంట్ కాంట్రాస్ట్. నేను వైలెంట్గా కనిపించిన మీకు లాస్ట్ సీన్ తప్ప? అలా అంటే ఎంత సాఫ్ట్గా అమ్మలాగా ఉన్నాను చూసుకొని మీరు వైలెంట్ చెప్తున్నారు. ఓకే, అది ఆ ఫీలింగ్ కల్పించింది అంటే ట్రైలర్. షీ ఈస్ నాట్ ఎ వైలెంట్ క్యారెక్టర్, ఐ థింక్ షీఈస్ ఎ మదర్ హూస్ ప్రొటెక్టింగ్ హర్ డాటర్, దట్స్ ఎ డిఫరెన్స్. అంటే ఎవరైనా చైల్డ్ వచ్చి ఇఫ్ ఇట్స్ పుట్ ఇన్ అ డేంజర్ యూ డెఫినెట్లీ బికమ్ వైలెంట్, ఎవరైనా ఉండొచ్చు, అది అమ్మ మాత్రం కాదు, అమ్మ అంటే ఇంకా ఉంటుంది, బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ ఇన్ డేంజర్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ వైలెంట్. సో దట్ ఇస్ ద వైలెన్స్, ఇట్ ఇస్ నాట్ ద వైలెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇట్స్ ద వైలెన్స్ ఆఫ్ అ మదర్. వాట్ వాస్ ద టఫెస్ట్ ఫేజ్ ఇన్ ద షూట్ అండ్ ఆల్ దిస్? సో సార్ వాట్ ఇస్ ద టఫెస్ట్ ఫేజ్ ఇన్ ద కొడైకెనాల్ షూట్ సార్? ఆ చలిలో వచ్చి ఆ వర్షంతో పాటు, అండ్ ఇట్ వాస్ రియలీ కోల్డ్, అండ్ నాచురల్గానే అక్కడ వర్షం పడుతూ ఉండే, అండ్ ఈ రెయిన్ ఎఫెక్ట్ వచ్చి దాని మీద ఇంకా ఎక్కువ ఉండింది, బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ షూట్ కొడైకెనాల్ బికాస్ ఇట్ వాస్ వెరీ కోల్డ్.
అండ్ ఇన్ఫ్యాక్ట్ మన చాలా వరకు మన క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ ఫుల్ ఇల్లు అన్ని కొడకలను చేసాము. సో ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ సఫర్డ్ ఇన్ ద కోల్డ్. వీ ఆల్ సిట్టింగ్ విత్ ఏంటి దాని పేరు బాండ్ ఫైర్ కదా, అది ఇది పెట్టుకుని అగ్గి పెడతారు కదా, ఇది స్మోక్ వేస్తారు కదా, దాంతో పాటు అందరూ దాంట్లో కూర్చున్నాం. సో యా, దట్ ఈస్ ఎ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ శశాంక్. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించారు, స్టేజ్ మీద కనిపించారు. అవునండి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాట్ డూయింగ్ ద ఫిలిమ్స్ అండ్ ఆల్? నో నో, అట్లా పర్టికులర్ రీజన్ ఏం లేదండి, జస్ట్ ఇట్స్ టైం అంతే. అంటే సినిమాలు చాలా ఉన్నాయి బట్ రిలీజ్కి గ్యాప్ వచ్చేటప్పటికి ఏదో చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సో హోప్ఫుల్లీ ఇయర్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాను. వాట్ వాస్ ద ట్రిగ్గర్ పాయింట్ టు యాక్సెప్ట్ దిస్ ఫిలిం అండ్ ద యునిక్ స్టోరీ లైన్ అండి? యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ యునిక్, ఇమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఆల్సో. కెన్ యూ ఎలాబరేట్? అండ్ అట్ వన్ మోర్ థింగ్, నాకు పర్టికులర్గా చేయడానికి రీజన్ నేను ఐ ప్లే లాయర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. సో నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు దట్ వాజ్ వన్ థింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డైరెక్టర్ ఎప్పుడైతే కథ చెప్పారో, సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది అండ్ థ్రిల్లింగ్గా ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వర్కింగ్ విత్ హర్. ఓకే. ప్రొడ్యూసర్ గారండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేసి బెటర్గా ఉంటే ఇంకొక సినిమా చేయడం, ఆ తర్వాత ఇంకొక సినిమా చేయడం వల్ల మీరు ఒకేసారి మూడు సినిమాలు పైప్లైన్లో పెట్టే అంటే అలాంటి రిస్క్ ఏంటండి? లైఫ్ అంటే రిస్క్ తీసుకోవాలండి. ఓకే, దట్స్ ఇట్ అంతే. అంటే మూడు సినిమాలు ఒకే టైంలో చేయడానికి అంటే ఏంటి మీ పర్టికులర్ రీజన్? ఏం లేదండి, అంటే ఎగ్జాక్ట్గా ఒకే టైంలో షార్ట్ చేసింది కాదు, కానీ అట్లా అది జరుగుతున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా అట్లా అనమాట. ఓకే. బట్ అంటే ఆల్ హ్యాపెండ్ అట్ ఏ టైం అనమాట మీకు చూసినప్పుడు. బట్ వీ హ్యావ్ టు టేక్ రిస్క్ అండి, రిస్క్ తీసుకోకపోతే ఏది రాదు, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు, మీరు మొన్నటి వరకు లేడీ విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు, కానీ ఈ సినిమాలో లీడ్ రోల్లో చేస్తున్నారు, ఇది హీరోయిన్గా మీ రీఎంట్రీ అనుకోవచ్చా లేక లీడ్ క్యారెక్టర్ మాత్రమే అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఎంట్రీ మార్చిపోయింది, ఆమెకి చచ్చిపోయారు, ఆమెకి పెళ్ళి అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ ఇస్ రీఎంట్రీ, నథింగ్ ఇస్ జస్ట్ అట్ ఫర్ అన్ యాక్టర్ ప్రతి రోల్ చేయాలి, అదే ఒక యాక్టర్ యాక్చువల్గా నన్ను అడిగితే. అది హీరోయిన్గా చేయాలి, లీడ్గా చేయాలి, క్యారెక్టర్గా చేయాలి, విల్లీగా చేయాలి, ఇవన్నీ స్లాట్స్ అన్ని నాకు పడినాయి. అసలు నేను ఆ స్లాట్స్లో పోయలేదు, నేను చూసుకోలేదు. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు క్యారెక్టర్ రోల్, నాకు ఆడితే అది మెయిన్ రోలే అని చెప్తాను నేను. అంటే వీరసింహారెడ్డిలో ఆ భానుమతి క్యారెక్టర్ అంటే సినిమానే లేదు. సో దట్ ఈస్ ఫర్ మీ లీడ్ ఓన్లీ, ఐ డోంట్ సీ ద పాయింట్ ఆఫ్ క్యారెక్టర్. ఇది నా వైపు చూస్తే అన్ని రోల్స్ చేయాలి అంతే. ఒక యాక్టర్గా వచ్చి ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ రావాలంటే అన్ని క్యారెక్టర్ చేయాలి. సో ఆ విధంలో నా జర్నీలో ఇది ఒక క్యారెక్టర్ అంతే. నాకు ఇది కూడా క్యారెక్టరే, శబరిలో వచ్చి ఒక క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అది లీడర్ అని చెప్పేది మీరు. మన అంటే ఇట్స్ సేమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, యూ హ్యావ్ టు గివ్ యూర్ 100%, ఎవ్రీ ఫిల్మ్ యూ హ్యావ్ టు డూ యర్ బెస్ట్. సో అది నా మైండ్ సెట్ అది. ఓకే. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు, ఈ సినిమాలో మీరు ఒక మదర్గా యాక్ట్ చేశారు, ఆ మాతృత్వ పిల్లల గురించి మాట్లాడంటే అంటే పిల్లలు పెళ్లి పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమాలో మీరు మదర్ గా చేశారు కదా, ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఐ డోంట్ సెట్ ది క్వశ్చన్, సారీ, వాట్? ఓకే అదా. ఓకే, దీంట్లో వచ్చి ఎస్ యూ రైట్, ఒక మదర్ గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది, బికాస్ షీఈస్ నాట్ ఒక క్యారెక్టర్గా చేసిన, షీ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది, అండ్ దాంట్లో ఏం ఒక ప్రాబ్లం జరుగుతుంది, వై షీ హెస్ టు బీ అ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు, బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్ నాకు, ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు అ వైలెంట్ అనేది అది తెలుసు నాకు, న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు. అంటే అది కాదు, నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్ ఇన్ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ దట్ వాస్ మై ఛాలెంజ్ టు పోర్ట్రేట్ యు, అండ్ ఐ థింక్ ఐ డన్ అ గుడ్ జాబ్, హోప్ఫుల్లీ యు విల్ ఎంజాయ్ ఇట్. ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు, ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది, మీ క్యారెక్టర్ హనుమాన్ తోనే ఆగిపోయిందా ఇందులో కూడా? అది మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ ఆయన ఫోన్ చేసి అడగండి. ఓకే.
హాయ్ శశాంక్. హలో సార్, హౌ ఆర్ యు? హాయ్, గుడ్. ఫస్ట్ క్వశ్చన్ శశాంక్. హాయ్ శశాంక్. హాయ్ అండి. ఇట్స్ April 11th ఇస్ అ మెమరబుల్ డే. అయితే 21 ఇయర్స్ బ్యాక్ సో ఆ ఫిల్మ్కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ హై పొజిషన్స్కి వెళ్ళారు. మీరు 21 ఇయర్స్లో అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ కెరియర్లో ఇచ్చేశారు. సో అప్పుడు సినిమా సూపర్ హిట్, దాని తర్వాత మీకు కొన్న ఆపర్చునిటీస్ రాలేదా? సో ఏంటి కెరియర్ కానీ, బట్ 20 ఇయర్స్ వరకు ఇప్పుడు స్టిల్ యు ఆర్ డూయింగ్ ఎ లీడ్ క్యారెక్టర్, దట్స్ గుడ్. కెరియర్ వైజ్ ఇస్ అ 20 ఇయర్స్. సో వాట్ ఆర్ దట్ థింగ్స్ బిట్వీన్ దట్ 20 ఇయర్స్? అదే ఎగ్జాక్ట్ మీరు అన్న మీరు అడిగింది అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్ అండి, బట్ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉండదు. అంటే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇంకా సక్సెస్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళలేదు అనడానికి ట్రూలీ నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే సేమ్ ఉన్నాయండి, బట్ ఇట్స్ అంతే. అది అవ్వాలి అన్నప్పుడు అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు అన్న ఇప్పుడు మా డైరెక్టర్ అయినా మా డిఓపి అయినా ఏ లెవెల్లో ఉన్నారో నేను కూడా ఆ లెవెల్కి వెళ్తాను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లక్ష్మి గారు, హాయ్ మ్యామ్. మీరు వర్సటైల్ డైరెక్టర్, వర్సటైల్ హీరో, హీరోయిన్ కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నేను ఒకటి చూసా, కన్నుమోచి అప్డేట్ చెప్తారు అంటే మీరు డైరెక్షన్ కూడా చేశారు కదా, అది ఆ సినిమా అప్డేట్ ఏదో అక్కడ చూస్తే ఆర్టికల్ మేలో రిలీజ్ అని చెప్పన్నారు కదా, ఉందా? నేను డైరెక్షన్ అనౌన్స్ చేసి చాలా రోజు అయింది, అంటే ఇట్ వాస్ ఇయర్స్ బ్యాక్, బట్ దాని తర్వాత థ్యాంక్స్ టు మన తెలుగు సినిమా ఐ హావ్ స్టాప్డ్ ఇట్ బికాజ్ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ ద తెలుగు ఆడియన్స్, సో ఐ హావ్ నాట్ గాన్ టు డైరెక్షన్ యెట్, బట్ వెన్ ఐ డూ ఐ విల్ లెట్ యు నో. కన్మోచి అప్డేట్, ఇట్స్ ఇట్ దేర్ ఆర్ నో? ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ బికాజ్ ఐ హావెంట్ గాన్ టు ద వర్క్ ఆఫ్ దట్. కన్నమోచి కదా మీరు అడిగింది, లెట్ నాట్ ఇట్ గాన్ టు ద వర్క్ ఆఫ్. ఓకే, థాంక్యూ. హాయ్ మేడం. హలో, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ ఈటీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి మీరే డిజర్వ్ అని అనిపించింది. ఎందుకంటే మీ బిఫోర్ మూవీలు చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో చూడాలనుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్గా స్టార్టింగ్ అందరూ సర్ప్రైజ్లో అంటున్నారు, సో మీ లైఫ్లో ఎప్పుడైనా షాక్ అనేది ఏదైనా ఇచ్చారు ఎవరైనా? సర్ప్రైజ్లు ప్రతి ఒక్కరు ఇచ్చే ఉంటారు. అంటే నాకు నేను సర్ప్రైజ్ చేసుకునేది నేను పెళ్లి చేసుకుని ఒక డిసిషన్, సో దట్ ఇస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఇట్సెల్ఫ్. సో ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. సర్ప్రైజ్ అంటే ఇట్స్ వెరీ నాట్ వెరీ ఈజీ టు సర్ప్రైజ్ మీ, యూజువల్ నాట్ సర్ప్రైజ్ వెరీ ఫాస్ట్. నాకు అంటే ఏమైనా జరుగుతుందంటే తెలిసిపోతుంది నాకు ఏదో ఒక జరుగుతుందని, బట్ నిజంగా సర్ప్రైజ్ అనేమాట యాక్చువల్గా మై, ఆయన చెప్పారు కదా రీఎంట్రీ, రీఎంట్రీ అంటే తెలుగు సినిమా ఇస్ మై సర్ప్రైజ్, బికాజ్ నిజంగా నేను అనుకోలేదు ఇంత ప్రేమ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది, ఇంత అక్సెప్టెన్స్ వస్తుంది అని నిజంగా నేను అనుకోలేదు. సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు పార్టీ సినిమాలో బాగా గుర్తొస్తుంది అది. సో మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్ మీ నీటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి, ఎందుకంటే నరేష్ గారు మీరు కాంబినేషన్లో అది ఇంకా చెప్పాల్సిన లేదు, అందులో బ్రహ్మానందం గారు. అవునండి, రావచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే నథింగ్ ఇన్ ఆ జోనర్లో ఏం లేదండి, బట్ డెఫినెట్లీ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కామిక్ ఎలిమెంట్ ఈ సినిమాలోనా? ఇన్ జనరల్ ఇది ఆల్రెడీ చూసాం కదా. ఈ సినిమాలో అయితే ఛాన్స్ లేదు, తెలుస్తుంది మీకు అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యా నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి, ఏదన్నా హ్యూమర్ బేస్ కామిక్ బేస్లో ఏదన్నా మూవీ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు తొందరగా వస్తే బాగుంటుంది. అండ్ వరుణ్ గారు, ఒక్కసారి ఒక క్వశ్చన్ అడగాలి మూవీకి సంబంధించి కాకుండా, అంటే మొత్తం సర్ప్రైజ్ లేదు. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మూవీలు రీ రిలీజ్ అవుతున్నాయి, సో మీ మూవీ అంటే కొత్త బంగారులోకి ఆల్రెడీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే అలాంటి సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అది నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు, అది ప్రొడ్యూసర్స్ని అడగాలి. ఒకవేళ హ్యాపీ డేస్ ఆర్ ఇది ఈ రెండాటిలో ఏది రిలీజ్ చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? హ్యాపీ డేస్ 19th రిలీజ్ చేస్తున్నారా? అంటే నేను విన్నాను, ఎక్కడో చూశాను, మరి అది నిజమో కాదో నాకు తెలియదు. మధ్యలో 12 అని వచ్చింది, తర్వాత 19 అని వచ్చింది, ఇంకా సో అదే 19th రిలీజ్ అవుతుంది అనుకుంటా హ్యాపీ డేస్. సో కూల్. వరలక్ష్మి గారు, సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ క్యారెక్టర్. అంటే ట్రైలర్ చూసినప్పుడు, లాస్ట్ సీన్ చూసినప్పుడు అనిపించింది ఇందులో డ్యువల్ రోల్ ఉంటుందా అని ఒక కన్ఫ్యూషన్ ఉంది, బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది మా అందరికి. సో మీ సిస్టరా లేదంటే ఎల్డర్ సిస్టరా యంగర్ సిస్టరా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. దానికే మీరు సినిమా చూడాలి, నాకు తెలీదు సిస్టరా లేదా అని, మీరు సినిమా చూస్తే మీకు తెలిసింది. నో, ఇట్స్ దట్ లైక్ ఐ సెడ్, ఆయన అడగదు కదా ఎందుకు యూనిక్గా మీరు అనిపించిందని. ఆ యూనిక్ ఎలిమెంట్ వచ్చి అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, బికాజ్ ద ట్రైలర్ క్యాన్ మిస్లీడ్ యూ
ట్రైలర్ మే బి ఆల్సో కరెక్ట్, మే బి ఆల్సో మిస్లీడింగ్ యూ. అందుకే దట్స్ ద హోల్ యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్ కదా, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ లేదంటే దర్స్ నో అదర్ యుఎస్పి. సో నిజంగా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమనేది. ఫనీ గారు అంటే అమ్మా చాలా ఇందాక మీ స్పీచ్ లో నుంచే స్టార్ట్ చేశారు, అంటే మీ రోల్ ఏంటి అనేది మీ స్పీచ్ లోనే ఒక క్లారిటీ వచ్చింది మాకు సునీనా గారితో. సో ఇందులో అంటే చెప్పారు కానీ ఎంత కామెడీ ఎంత ఉండొచ్చు, హై పర్సంటేజ్ ఆఫ్ కామెడీ? కామెడీ అయితే బాగానే చేశా, ట్రైలర్ లో రాలేదు. నిజంగా సునీనా గారు మేము మూడు సీన్స్ ఉంటాయి, కామెడీ చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు, అది రివీల్ చేయొద్దు, అది సినిమాకి చాలా కీ పాయింట్, అట్లా చెప్తారు నేను కూడా అట్లా చెప్తాను. నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు అడిగినందుకు, కొంచెం ఇక్కడ కూర్చొని కూర్చొని ఎవరు అడగట్లేదు అనుకున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్, అబ్బా కొంచెం ఇజ్జత్ కాపాడిన, థ్యాంక్ యూ. ఫోన్ అన్న అవునా, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారికి మైక్. అబ్బా థ్యాంక్ యూ, అట్లన్నా ఫోన్ అన్న పిలిచిన అందరికి వినపడుతుంది, థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మ్యామ్. Yes. This is Chandu, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hello. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సో సబరి ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ బాగుంటే సినిమాను ఓకే చేస్తారా, లేకపోతే సినిమా స్క్రిప్ట్ మొత్తం మీరు దృష్టిలో పెట్టుకుంటారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్పేది, నాకు హీరో అనేది వచ్చి యాక్చువల్గా స్క్రిప్టే ఫస్ట్, స్క్రిప్ట్ ఇస్ ద ఫస్ట్ హీరో. స్క్రిప్ట్ బాగుంటే ఆ స్క్రిప్ట్లో మేమేం చేస్తున్నాం అంటే, ఇస్ దట్ వాల్యుబుల్, ఇస్ ఇట్ ఇంపార్టెంట్, ఇస్ ఇట్ రిక్వైర్డ్, నాకు ఒక డిఫరెంట్గా ఉంటుందా అంటే, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యాక్టర్ టు ఆల్వేస్ బీ డిఫరెంట్ బికాస్ సమ్టైమ్స్ ఒక స్టీరియోటైప్ అవుతుంది. బట్ వచ్చే స్క్రిప్ట్లో ఏది మనకు బాగుందో, ఏది మనకు రోజు డిఫరెంట్గా అనిపిస్తుందో అది మేము చేసేకి ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, అంటే మీరు స్క్రిప్ట్ ఓకే చేయడానికి మీకు నచ్చే ఒక 3 పాయింట్స్ ఏంటి? ఓకే, ఇది ఫస్ట్ వచ్చి స్క్రిప్టే, నాకు పూర్తిగా వచ్చి స్క్రిప్ట్ నాకు మెయిన్గా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు చెప్పినట్టు నేను దాంట్లో ఏం చేస్తున్నాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. యూజువలీ ఐఎమ్ నాట్ వెరీ ఫస్సీ అబౌట్, అంటే మీరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అవన్నీ నేను చూసలేదు. అంటే స్క్రిప్ట్ బాగుంటే ఐ థింక్ ఎవ్రీబడి డిజర్వ్స్ అ ఛాన్స్. ప్రతి వాళ్ళు స్టార్టింగ్లోనే వచ్చి ఒక పెద్ద డైరెక్టర్గా అయ్యలేదు, అంటే యూ కెన్ సమ్టైమ్స్ స్టార్ట్ విత్ ఎ ఫస్ట్ ఫిల్మ్, ఇట్ కెన్ బికమ్ అ హిట్, ఇట్ కెన్ బి అ మిస్టేక్, యూ డోంట్ నో. అంటే మన వైపు వచ్చి ఐ ఆల్వేస్ థింక్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ఆర్ ఇండస్ట్రీ, సో ఐ ట్రై టు గివ్ మ్యాక్సిమం ఛాన్సెస్ టు పీపుల్. ఇట్ మే ఫెయిల్, ఇట్ మే సక్సీడ్, బట్ దట్స్ ఓకే. నా కర్మలో వచ్చి ఒక వ్యక్తికి వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చామని నా గుడ్ వైపులో వెళ్ళిపోతుంది అంతే. సో ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే. వీ గివ్ ఎవ్రీబడి అ బెస్ట్ షాట్, అది మంచి జరిగితే ఓకే, లేదంటే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అంతే. థ్యాంక్ యూ మ్యామ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకో క్వశ్చన్, సో బేసిక్గా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, సిఎస్కే మ్యాచెస్ ఎక్కడ జరిగినా మీరు కనబడుతున్నారు. లేదు సార్, ఎవరు టికెట్ లేదు సార్, ఒక్క మ్యాచ్కే టికెట్ ఇచ్చేసారు, ఎవరైనా టికెట్ నేను వెళ్తాను సార్, ఎవరు వెళ్ళదు. నేను కూడా చాలా చాలా ట్రై చేస్తున్నాను, ఒక్క మ్యాచ్కే టికెట్ దొరికింది, నేను కనిపించలేదు, ఒక్క మ్యాచ్లో కనిపించాను సార్ నేను. అవును మ్యామ్, బట్ ఓకే మాకు అర్థమైపోయింది మీరు సిఎస్కే అని, బట్ సిఎస్కేలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే ఎవరు పేరు చెప్తారు? థ్యాంక్ యూ, ఇది ఒక క్వశ్చన్ అనేది, నేను ధోని ఫ్యాన్ దగ్గర వచ్చి ఎవరు సి ఫేవరెట్ ప్లేయర్ అంటే నేను చూసేదే ధోని కోసం. ఎస్ సార్, మీ ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్యాన్సా మీరా సార్? అయితే మీ లైఫ్లో పెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు, డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు, ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ, అంటే ఏం చెప్పేది, ద డిసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్, అంటే నేను కూడా అనుకోకలేదు, అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐఎమ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేసాను హైదరాబాద్కి, సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్, నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా, దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్ అది కరెక్ట్గా జరిగేటప్పుడు ఐ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్లోనేనా నెక్స్ట్ ఇయర్? యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఓకే, ఇప్పుడే చెప్పండి, నా ఫస్ట్ లైఫ్ ఫస్ట్ వర్క్ అనేది సినిమానే, మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. లక్ష్మి గారు, అంటే మీకు సక్సెస్ అయ్యే కొద్దీ స్క్రిప్ట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని విన్నాం, అంటే కొన్ని స్క్రిప్ట్లు కూడా వినడానికి టైం లేక అంటే అలా జరుగుతుంది అని విన్నాం, ఇది ఎంతవరకు నిజం? అంటే నాకు తెలియదు, ఈ ప్రాసెస్ లో కొన్ని మంచి స్క్రిప్ట్లు పోగొట్టుకున్నాయి ఉన్నాయా? ఐ డోంట్ నో సార్, వాట్ ఎవర్ స్క్రిప్ట్ కమ్స్ టు మీ ఐ హావ్ హర్డ్ అండ్ ఇఫ్ ఐ హావ్ ద టైం ఐ విల్ డెఫినెట్లీ హియర్ ఇట్. ఇఫ్ ఐ యామ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ కమ్ నాట్ కమ్ టు మీ అనేది నాకు తెలియదు. But if it's come to me, definitely I have not been very, I'm not a very difficult person to approach. I think everybody is very, very
ప్రతి వాళ్ళు న్యూ కమరే వచ్చి నా దగ్గర మాట్లాడేది. సో ఆటోమేటిక్ నన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్స్ హ్యావ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్, ది స్మాల్ డైరెక్టర్స్ హ్యావ్ నాట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఎవ్రీబడి ఫస్ట్ సినిమా అంతా వచ్చి నాకు మాట్లాడతారు. సో ఐ డోంట్ నో సార్. యా ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా ఏంటంటే థ్రిల్లర్స్ ఇలాంటివి సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ చాలా లిమిటెడ్ క్యాస్టింగ్తో చేసి సినిమా రిలీజ్ చేస్తుంటారు, బట్ మీరు ఇంత ఓవరాల్గా ఎక్కువ మంది స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి చేసి అంటే అలా తీయడానికి గట్స్ ఏంటి, మీ గట్స్ ఏంటి? స్టోరీ అండి, స్టోరీలో ఉన్న అంటే సీన్స్ డిమాండ్ బట్టే ఆర్టిస్ట్ అందరం తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ అండి, అంతే. మహేంద్ర గారు ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు ఫస్ట్ సినిమా రిలీజ్, సినిమా బిజినెస్ అంటే ఇప్పుడు చాలా టఫ్ ఉంది, చిన్న సినిమాలు కానీ సినిమా రిలీజ్ చేయాలి అంటే చాలా టఫ్ ఉంది. మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే సెకండ్ థర్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా? అవునండి. సో ఎలా ఉంది ప్రస్తుతం ఈ సినిమా? అయితే 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 5 లాంగ్వేజ్లు మే 3rd రిలీజ్ అవుతుందా లేదా సైమల్టేనియస్? అయినా సేమ్ డే రిలీజ్ అవుతాయి. హాయ్ వరలక్ష్మి మ్యామ్, ఐఎమ్ వినయ్, యాంకర్ ఫ్రమ్ మనస్టార్స్. అండ్ మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది మ్యామ్, యాక్ట్రెస్గా ప్రతి రోల్ మనం చేయాలి. బట్ కొన్నిసార్లు కమర్షియల్ హీరోయిన్స్ అంటూ ఉంటారు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉండదు, జస్ట్ గ్లామరస్ రోల్స్ వేస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో అలాగే యాక్ట్రెస్గా పర్టికులర్గా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఉంటాయి? అందులో కూడా ఎలా చేయకూడదు, ఎలా చేయాలి అంటే మీరు చెప్పింది మాటలు కూడా, లుకింగ్ గ్లామరస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ కమెండబుల్, ఇట్స్ నాట్ దట్ గ్లామర్ అని కాదు, ఆ గ్లామర్ చూపించడానికి, ఐ మీన్ టు బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ స్కిన్ టు యూనో డాన్స్ టు ద సాంగ్స్ అండ్ డూ ఆల్ దట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ ఉమెన్. అండ్ నాకు గైడ్లైన్స్ అని ఇది చేసలేదు అది చేసలేదు అని లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద స్క్రిప్ట్ యూజువలీ ఐఎమ్ ఓకే విత్ ఇట్, నేను పెద్దగా నేను అది ఐ డోంట్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. But if something is not required, then I will say no to it. If it's it's not glamour anedi kaadu, aa scene kada kavalna oddan ani definitely ga nenu adugutanu. That's something which I am always very particular about. If it's required, it's required. If example Tarathapatta evaru chusa amar chepparu Tarathapatta chusarani aa cinema lo vachi aa dress esedi vachi it's a compulsion because aa dress lekunda you can't portray a karagatam dancer. So adi glamour anedi kaadu, it was required for the role. So that is something which I abide by. If something is required for the role, definitely I'll do it. So Mahendra garu, లైఫ్లోని రిస్క్ తీసుకోవాలనే స్టేట్మెంట్ చాలా బాగుంది, బట్ ఏ ప్రొఫెషన్లో మనం తీసుకోవాలి, బట్ ప్రొడ్యూసర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రిస్క్ ఎంత ఎవరితో ఎలా తీసుకుంటున్నాం అనేది ఎప్పుడు కూడా సినిమాల్లో ఉంటుంది, బట్ ఫస్ట్ సినిమా చాలా ఒక డేర్ స్టెప్ వేశారు కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉందని అనుకుంటున్నాను సబరికి, వెదర్ ఇట్ ఇస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ ఓపెనింగ్ డేస్ ఆర్ ఎనీ ఆడియన్స్ ఫుట్ఫాల్స్ ఇలాగ ఏదైనా? అది ఇప్పుడే తెలియదు కదండి, రేపు రిలీజ్ అయ్యాక తెలిసేది రిస్క్ ఎంత అనేది. వరలక్ష్మి గారు, సో శబరి అంటే మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్స్ లేదంటే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్కి సీక్వెల్స్ పార్ట్ టూస్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి, దీనికి ఏమన్నా మాకు లీడ్ ఇస్తున్నారా పార్ట్ టూకి ఏదన్నా? అండ్ ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఓటీటీ అనుకున్నారా థియేటర్తోనే స్టార్ట్ చేయాలి? ఇది వచ్చి మేము ఫస్ట్ నేను చెప్పినట్టు డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ థియేటర్ రిలీజ్ ఓన్లీ దట్ వీ ఫస్ట్ ప్లాన్డ్ ఆల్సో. అండ్ ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్, సో దీనికి పార్ట్ టూ అనేది లేదు, బట్ ఖచ్చితంగా వేరే సినిమా నేను మహేంద్ర గారితో చేస్తాను. అంటే పార్ట్ టూ అనేది కొంత కష్టం ఈ సినిమాకి, బట్ డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ డూ అనదర్ ఫిల్మ్ విత్ మహేంద్ర సార్. వరలక్ష్మి గారు, హాయ్, ఐఎమ్ అంజలి. వై యు ఆస్కింగ్ ది క్వశ్చన్? ది లాస్ట్ షుడ్ బి లేట్ ఫస్ట్ కదా, మైక్ ఇవ్వలేదు, డామినేషన్ అంటే ఫైట్ చేయాలి అందుకే చెప్పండి. ఆఫ్టర్ దట్ నాకు కూడా తెలుసు కనిపిస్తుంది చెప్పండి. ఎస్, సో మ్యామ్ తెలుగులో ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ చూస్తుంటే యాంటోగనిస్ట్గా ఎక్కువ కనిపిస్తున్నారు, అండ్ యాంటోగనిస్ట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఏ క్యారెక్టర్ మీది ఫేవరెట్? మై ఫేవరెట్ క్యారెక్టర్ దట్ హవ్ డన్ సో ఫార్ యాక్చువల్లీ నాట్ యాస్ అన్ యాంటాగనిస్ట్ బట్ జనరలీ వాజ్ నాంది. నాకు ఆ లాయర్ రోల్ వచ్చి నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ బికాజ్ అండ్ నాకు తెలుగు వచ్చి పెద్దగా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఫ్లూయెంట్ కదా, సో ఆ సినిమాలో వచ్చి అన్ని డైలాగులు మాట్లాడేది అండ్ ఆ ఫ్లూయెంట్గా ఆ తెలుగు మాట్లాడేది, ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. రోజుకి స్కూల్ పోయినట్టు ఒక డైలాగ్ మగప్ చేసుకుని పోయేది. సో దట్ ఫిల్మ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ మై ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ లైక్ రియల్లీ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఇట్ మే నాట్ హ్యావ్ come across, I mean you think that a film like where I play hi hui hi screaming is easier, but it's not actually.
ప్లేయింగ్ అ సటిల్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ ప్లేయింగ్ అ లౌడ్ క్యారెక్టర్. ఓకే, అండ్ సబరి విషయానికి వస్తే యూ అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మదర్ రోల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మదర్ ఈజ్ అంటే మనందరికీ తెలుసు మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో అలా మీ లైఫ్లో మదర్ అన్న విషయం చెప్పిన వెంటనే ఎనీ ఇన్స్పైరింగ్ పాయింట్ విత్ యువర్ మదర్? మై మదర్ ఇస్ మై టోటల్ ఇన్స్పిరేషన్. షీఈస్ అ సింగిల్ మదర్ అండ్ షీ బ్రాట్ మీ అప్. సో ఐ హ్యావ్ మై టోటల్ రెస్పెక్ట్ అండ్ మై అడ్మిరేషన్ అండ్ మై ఇన్స్పిరేషన్ ఐ థింక్ ఇస్ మై మదర్. దర్ ఇస్ నో వన్ ఎల్స్. సో I am not a memory actor. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని నేను పర్ఫామ్ చేయలేని యాక్టర్ నేను కాదు. సో ఐ కాంట్ టెల్ లై సౌండ్ అంటే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోయింది అంతా నేను అబద్ధం చెప్పలేదు. ఐ కాంట్ లై. సో అదంతా లేదు. అంటే యాక్టింగ్ అనేది ఒక జాబ్, యాక్టింగ్ నాకు బాగా వస్తుంది, సో నేను చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. సమయ అభావం వల్ల జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మోర్ అండి. క్లోజ్ ఒక్క నిమిషం సార్, నాకట చెప్పండి. మైక్ అవసరం లే, వినిపిస్తుంది. మంచిదేలేండి, ఆ మాత్రం ఉండాలి. ఆవిడేం అడిగారంటే మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడిగారు. ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు మహేంద్ర గారు. ఫస్ట్ వారిని అడగాలి ఎలా అనిపిస్తుందని. వారిని అడగండి. నాకు ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మూవీ అండి. సో నాకేదో కొత్తగా చేస్తున్నట్టుగా ఏం అనిపించలేదు. ఐ వాజ్ జస్ట్ మీ ఆన్ ద డాష్. నన్ను బేర్ చేసినందుకు థ్యాంక్స్, బికాస్ నేను ప్రిపేర్ అయ్యేది అక్కడ దాకా ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యేది ఒకటి. ఎప్పుడు అలాగే, ఎప్పుడు ఆన్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, మీరే అడగాలి ఎలా అనిపించిందో ఏంటో మరి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మే 3వ తారీఖు నుంచి మా మన శబరి మన థియేటర్స్లో మన పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా స్టార్ తోటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మన శబరి రాబోతోంది. ప్లీజ్ చూడండి, ఆనందించండి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మన వరలక్ష్మి గారు, బికాస్ షీ హెస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. షీఈస్ అ స్ట్రాంగెస్ట్ ఉమెన్. నేను తన పర్సనాలిటీ కూడా, తను క్యారీ చేసే విధానం, షీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ పర్ఫార్మర్, అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్, అంటే మంచో చెడో మీరు తీసుకున్న డిసిషన్కి మీరు నిలబడతారు, అలా చాలామంది అనుకుంటాం. సో అలాగే మా ఫణి గారు కానీ, అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు అందంగా చూపించారు కదా నాది. సో మే 3వ తారీఖు నుంచి మా శబరి వస్తుంది. ప్లీజ్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఈ ఈవెంట్లో మా అందరికీ సహకరించినందుకు మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో క్వశ్చన్? అబ్బా, ఎండు పంచి మనదైతే ఆ కిక్కే వేరు. చెప్పమ్మా, మనకి పంచుతారా? పర్సనల్ మెసేజా? చెప్పండి. నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా అవతరించే ముందు అమ్మోరుగా చూశారు ఈటీవీలో, నన్ను కొట్టారు, తిట్టారు, ఇట్లాంటి సాబింగ్ రోల్స్లో చూశారు. కరెక్ట్ అయింది దేనికి? మీరు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్కే. సో ఇందులో నేను ఎలా కనిపిస్తాను అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. సో చూద్దాం ఏం చేస్తారో మరి. ట్రైలర్నే మార్చేసిన మీరు సినిమాలో నన్ను ఎట్లా మారుస్తారో తెలియదు మరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైక్ తీసేసా? మైక్ అవసరం లేదా? తీసేయండి. బ్యాకప్ చెప్పారా కనీసం?